నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీలోకి చేరడానికి ముందే మాజీ మంత్రి ఈటల రాజేందర్ గోల్కొండ రిసార్ట్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాడని, ఈ మేరకు ఈటల భారీగా ప్యాకేజ్ ఇచ్చాడని, అందుకే కాంగ్రెస్ కేడర్ ఓట్లను ఈటలకు పడేలా రేవంత్ వ్యవహరించాడని గ్రేట్ తెలంగాణ ముందు నుంచి చెబుతుందే నిజమైంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు బీజేపీ గెలుపు కోసం పనిచేశారంటూ ఆ పార్టీ సీనియర్ నేత చల్మెడ లక్ష్మి నరసింహారావు సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చల్మెడ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను డైరెక్ట్గా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు. ఈ సందర్భంగా కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పీసీసీ పెద్దల తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు పార్టీని బలోపేతం చేయాలన్న చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో ఐక్యత లేదని ఆరోపించారు. కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయన్నారు. పార్టీ గెలుపు కన్నా టీఆర్ఎస్ను ఓడించాలనే తాపత్రయంతో ఇతర పార్టీలతో కుదుర్చుకుంటున్న లోపాయికారి ఒప్పందాలు కాంగ్రెస్ను దెబ్బతీస్తున్నాయని దుయ్యబట్టారు. హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు బీజేపీ గెలుపు కోసం పనిచేశారని ఆరోపించారు. పీసీసీ కొత్త అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వచ్చినా పార్టీలో మార్పు రాలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ నిత్యావసర ధరలతో పాటు రైతు వ్యతిరేక చట్టాలను అడ్డుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం కె చంద్రశేఖరరావు చేస్తున్న కృషిలో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో ఈ నెల 8న తెలంగాణ భవన్లో అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే తాను వేములవాడ టికెట్ ఆశించి టీఆర్ఎస్ పార్టీలో చేరడం లేదని చల్మెడ క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రేవంత్ల మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందన్న కాంగ్రెస్ సీనియర్ల ఆరోపణలకు చల్మెడ వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. మరి చల్మెడ వ్యాఖ్యలపై ఇటు రేవంత్ రెడ్డి, అటు కాంగ్రెస్ సీనియర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.